ఆధ్యాత్మిక నగరం రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని బొమ్మూరు శ్రీ గౌరీ చంద్రమౌళీశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంబరాని అంటాయి. స్వామివారికి వేకువజాము నుండే విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం వేద పండితుల వేద మంత్రాల మధ్య జ్వాలాతోరణం సేవ, ప్రత్యేక పూజలు జరిగాయి. అటు TV5 హిందూ ధర్మం ఛానల్స్ తో కలిసి బొమ్మూరులోని శ్రీ గౌరీ చంద్రమౌళీశ్వర ఆలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవానికి ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా ఆలయం ముస్తాబైంది. లక్ష దీపోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని ఆలయ కమిటీ తెలిపింది. ఎంతమంది వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామివారికి దేవాలయం చంద్రమౌళీశ్వర స్వామివారి యొక్క దేవస్థానం వారు భక్తి స్వామివారి యొక్క లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబడడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క లక్ష దీపోత్సవ వెలుగులలో స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. 14వ తేదీ గురువారం నాడు సాయంత్రం దేవాలయం చుట్టూ మన TV5 వారి సౌజన్యంతో, భక్తి వారి సౌజన్యంతో లక్ష దీపోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. కావున యావన మంది భక్తులు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుకుంటూ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి. బొమ్మూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో 14వ తేదీ లక్షవారం హిందూ ధర్మం టీవీ ఛానల్ సౌజన్యంతో శ్రీ గౌరీ చంద్రమౌళీశ్వర ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబోతుంది. దాని లైవ్ కార్యక్రమం అందరూ వీక్షించి తరించవలసిందిగా కోరుచున్నాం. మనసుకు ఒక్కొక్క చప్పున దీపాలు వెలిగించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా భక్తులను కోరుతూ, అలాగే ఈ యొక్క కార్యక్రమంని ఎంతో వైభవపీఠంగా తీసుకెళ్తున్నటువంటి ఈ TV5 వారు చెప్పేటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా మహాభాగ్యముగా అందించున్నారు. కనుక భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయముగా చేయాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమ శివాయ.